నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కారణ జన్మలపై గ్రహ ప్రభావం ఉంటుందా అనేటువంటి ఒక విషయాన్ని కొత్తగా ప్రారంభోత్సవం చేస్తున్నాను. స్వామి జయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపతులు, వారి జాతకం గురించి విశ్లేషణ చేస్తాను. లగ్నం మకర లగ్నం, ద్వితీయంలో శనిచంద్రులు, షష్టమంలో బుధకేతువులు, సప్తమంలో రవి, అష్టమంలో శుక్రుడు, దశమంలో గురుకుజులు, వ్యయంలో కేతువు. ఈ మహనీయుడి జాతకంలో అనేక రకాల గొప్ప యోగాలు ఉన్నాయి. హిందూ ధర్మశాస్త్రాన్ని ఉద్ధరించడానికి, ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి, పంచాయతీల పూజా కార్యక్రమాల్ని ప్రజల్లో మరింతగా ప్రచారం చేయడానికి ఈయన అనన్య సామాన్యమైనటువంటి కృషి చేసి మానవాళికి ఎంతో మేలు చేసినటువంటి జగద్గురువు. అదేవిధంగా శిథిలమైపోయినటువంటి అనేక ఆలయాల్ని పునర్నిర్మించి వాటికి సంబంధించినటువంటి బాధ్యతను నెత్తిన అందరికీ ఒక కొత్త మార్గాన్ని చూపించినటువంటి గురువు. అఖండమైనటువంటి మంత్రశాస్త్ర ప్రావీణుడైన ఓ సందర్భంలో ఒకళ్ళు గొడవ పడ్డారు. తిరుపతిలో ఆ గుడి దగ్గర ఏదో వాస్తు మార్పులు చేయాలని కొంతమంది, వాస్తు మార్పు చేయకూడదని చెప్పిన కొంతమంది అంటే స్వామివారిని అడిగారు, అయ్యా మరి ఏం చేయమంటారు, ఈ రకంగా సమస్య వచ్చిందంటే నేను స్వామివారి సమక్షంలో వెంకటేశ్వర స్వామివారితో మాట్లాడి విషయం చెప్తాను, మీరేం ఆందోళన పడకండి అన్నారు. అంటే దాన్ని బట్టి ఆయన స్థాయి ఎంతది, గొప్పది అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఆయనకి మహత్తరమైనటువంటి మంత్రానుష్ఠానం ఉంది. తిరుగులేనటువంటి సన్యాస యుగం ఆయన యొక్క జాతకంలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. అందుకనే అటువంటి మహనీయులకు కూడాను కొన్ని గ్రహాల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆయన ఏమీ చేయనటువంటి పనికి ఎవరు అనంతరాముడు అనే వ్యక్తి సరిపోతే ఈయన చంపించారని, చంపాడని నానా రకాలుగా మాటలు మాట్లాడి జయలలిత, ఆమెకు మద్దతు ఇస్తున్నట్టు శశికళ, వీళ్ళు ఆయన జైల్లో పెట్టించారు. ఈ విధంగా ఆయన జైల్లో పెట్టించడం చాలా తప్పు, ఇది అన్యాయం, ఇది అక్రమం అని ఏ ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఆశ్చర్యకరమైన అభినందనీయమైన విషయం ఏంటంటే ముస్లిం లా బోర్డు ఈ విషయాన్ని ఖండించింది. అలా చేయడం చాలా తప్పు, మీరు వ్యక్తిగత స్వేచ్ఛకు మీరు ఆటంకం కలిగిస్తున్నారు, ఆయనేంటి మహాత్ముడు, ఆయన మండలు చేయిస్తాడా, హత్య చేయిస్తాడా అని వాళ్ళు కొంత బాధపడటం అనేది, సానుభూతి చూపించడం అనేది జరిగింది. అంతకుమించి ఏ ఒక్క పీఠాధిపతి కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ ఎవరి గురించి ఆయన గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రాష్ట్రంలోనే ఉన్నటువంటి చిదంబరం గారు కేంద్ర మంత్రిగా ఉన్నారప్పుడు ఆయన కూడా నోరు మెదపల, ఆయనే హోంమంత్రి, ఆయన అనుకుంటే విడిపించవచ్చు. అక్కడే ఉన్నటువంటి మాజీ రాష్ట్రపతి వెంకటరామన్ గారు జయలలితతోటి మాట్లాడడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఒక్కసారి కూడా ఫోన్ కరెక్షన్ ఇవ్వాల. వెంకటరామన్ గారు మాట్లాడి అక్కడ ఈయన మీద కేసు విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. చివరికి ఆయన ఒక లెటర్ రాశాడు, ఆయన అలాంటి మహానుభావుల్ని మనం ఇలా చేయకూడదు, నువ్వు ఈ విధంగా అరెస్ట్ చేసి నువ్వు ఆయన మీద పగ తెచ్చుకుంటావు, ఇది నీకు మంచిది కాదు అని చెప్పి ఆయన ఒక లెటర్ రాసి తన నిరసన తెలియజేశారు. అదే ఒరిస్సాలో అంత క్రితం నెలలో వేరే మతస్థులకు సంబంధించినటువంటి ఒక ప్రార్థనా మందిరాన్ని వేరే వాళ్ళు వచ్చి పగలగొడితే జాతీయ నాయకులంతా అక్కడికి వచ్చారు. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ చైర్మను అందరూ వచ్చి ఇది చాలా తప్పు అని చెప్పి అన్నారు. మరి ఈయన విషయంలో మరి మీరేం మాట్లాడతారండి అని యూపీఏ చైర్మన్ అడిగితే ఇలాంటి విషయాలు నేనేమి వ్యాఖ్యానించను, చట్టం తన పని తాను చేస్తూ పోతుంది అని మాట్లాడారు. మరి మిగతా విషయాల్లో మరి ఒరిస్సాలో మరి కనపడ్డటువంటి సెక్యులర్ భావాలు మరి ఈయన విషయంలో ఎందుకు
కనపడలేదు అని చెప్పని చాలామంది హిందువులు బాధపెట్టారు. హిందువుల మానసిక స్థైర్యానికి, హిందువుల సెంటిమెంట్కి ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పని అనేక మంది సాధువులు వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రిని కూడా కలిసి వాళ్ళ నిరసనని తెలియజేశారు, జోక్యం చేసుకోమని చెప్పని అడిగారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి, విస్తరించినటువంటి ఈ భారతదేశంలో కేవలం ఆయన భక్తులు మినహా మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కానీ, ఆయన పెద్ద మనిషిగా చాలా పేరుంది మన్మోహన్ సింగ్ గారికి, ఆయన కూడా ఒక్క మాట మాట్లాడాల. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మహబూబ్నగర్ జిల్లాలో ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసు వస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన పని ఉంది కదా, ఆయన స్టేటు అతిథి, మా రాష్ట్ర అతిథి, ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పని ఓ మాట చెప్పాలి కదా, ఆనాడే చెప్పలా. ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం ఆయన కల్పించడం, సరే ఆయన జాతకం ఎందు ఎప్పుడు బెయిలు, ఎప్పుడు బెయిల్ వస్తుంది రాశాను డేటు, ఖచ్చితంగా అదే రోజున బెయిల్ వచ్చింది. మెడ్రాస్ వెళ్ళాను, అక్కడ ఆయన జాతక వివరాలు సేకరించాను, ఆశ్రమానికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని ఏడ్చేసి వచ్చాను. చాలా బాధపడ్డా, 40 రోజులు 50 రోజులు మనిషిని కాలేకపోయాను. అంతటి మహానుభావుడికి ఈ రకమైన దుస్థితి వచ్చింది ఏంటని ఈ ఇక్కడి నుంచి లెక్కేద్దాం. ఆయన అరెస్ట్ చేసినటువంటి జయలలితకి ఏం గతి పట్టింది, శశికళకి ఏం గతి పట్టింది, చిదంబరానికి ఏం గతి పట్టింది? చిదంబరం చుట్టూ ఇప్పుడు సిబిఐ వాళ్ళు తిరుగుతున్నారు ఆయన్ని ఆయన కొడుకుని అరెస్ట్ చేద్దామని. మాట్లాడినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఆయన చేయనటువంటి తప్పుకి బొగ్గు స్కామ్లో ఈయన కూడా నిందితుడే అని కోర్టు ఇచ్చింది కదా తీర్పు, వ్యాఖ్యానించింది కదా, ముందైతే ఆ మాట అయితే వచ్చింది కదా. మరి ఆనాడు ఈయన గురించి మాట్లాడడానికి, వ్యాఖ్యానించడానికి తిరస్కరించినటువంటి ఒక వ్యక్తికి అసలు పార్టీనే సర్వనాశనం అయిపోయింది. దేశవ్యాప్తంగా పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీట్ రాలా, ఎక్కడ కూడాను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ ఊసే లేకుండా పోయింది. పైపొచ్చి క్యాన్సర్ రోగం కూడా వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మహర్షులు మహానుభావులు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, వాళ్ళ జోలు పోకూడదు. అది ఇవాళ కాకపోయినా రేపైనా ఆ పాపం వెంటబడుతుంది, వెంటబడకుండా ఉండదు. ఏదో మనం చేశారులే, వాళ్ళు బలహీనులు, వాళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేస్తారు అనేటువంటి అహంకారంతో పెద్దవాళ్ళు జోలు పోతే ఇదే రకమైన పరిస్థితులు ఎవరికైనా సంప్రాప్తిస్తాయి. పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని కూడా దేవుడు పక్కన పెట్టి ఈ జన్మలో చేసిన పనులకి ఈ జన్మలోనే శిక్ష విధిస్తున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. పూర్వజన్మ వచ్చే జన్మదా కూడా ఆగట్లా, ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఎవరైనా సరే, కుల మత వర్గ ప్రాంత రహితంగా ఒక సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, ఒక సమాజానికి ఉపయోగపడేవాళ్ళు, ఏదో మంత్రానుష్ఠానం చేసుకునేవాళ్ళు, కృష్ణారావు అనుకుంటూ బతికేవాళ్ళు, అలాంటి వాళ్ళతో పోవటం అనేది, వాళ్ళని అవమానపరచడం అనేది, వాళ్ళకి ఆటంకాలు కల్పించడం అనేది ధర్మశాస్త్రరీత్యా ఏమాత్రం సమ్మతం కాదు. సర్వులు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మీద కేసు కర్ణాటక హైకోర్టు కొట్టేవతలు పారేశారు. ఇదంతా కూడాను సిల్లీగా ఉన్నది, ఒక పోలీస్ స్టోరీలాగా ఉంది. తప్పితే ఇందులో వాస్తవాలు ఏవి సరిగ్గా లేవు. అసలు ఈయన అరెస్ట్ చేయడమే చాలా తప్పు అని చెప్పని ఫుల్ బెంచ్ వ్యాఖ్యానించింది. కనుక ఇలాంటి విషయాలు మనం గమనించి భవిష్యత్తులో ఏదైనా కోపతాపాలు వచ్చినా పెద్దవాళ్ళ మీద మనం అది ప్రదర్శించకుండా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. సర్వే జన సుఖిరోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వచ్చే వారం షిరిడి సాయిబాబా వారి జాతకం గురించి విశ్లేషణ చేస్తాను.